మహారాష్ట్ర జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధమైంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. 8:30 గంటల నుంచి ఈవీఎంల ఓట్లను కౌంట్ చేస్తారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలు, జార్ఖండ్లో 81 శాసనసభ నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. అలాగే 15 రాష్ట్రాల్లోని 48 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలను కూడా నిర్వహించారు. మహారాష్ట్రలో 30 ఏళ్ల తర్వాత ఈసారి అత్యధిక శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి మహారాష్ట్రలో 66% మంది ఓటు వేశారు. జార్ఖండ్లో 67.74% పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.